రాజమౌళి పై సెటైర్ ఆర్ఆర్ఆర్ సినిమాపై వర్మ ట్వీట్. ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసిన వర్మ ఇప్పుడు రాజమౌళిపై పడ్డాడు. జక్కన్న డైరెక్షన్ లో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై వర్మ తాజాగా ట్వీట్ చేశాడు. టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సంచలన ట్వీట్లు పెడుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే వర్మ తన పవర్ స్టార్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని 25 రూపాయలు చెల్లించి చూడాలని విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ప్రముఖ దర్శక ధీరుడు రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ పై విమర్శలు చేశాడు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా రాజమౌళిపై సెటైర్లు కూడా వేశారు. రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి జంటగా నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీస్టార్ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, ఆలియా భట్ కూడా నటిస్తున్నారు. మెగా ఎన్టీఆర్ అభిమానులతో పాటు చలనచిత్ర పరిసరం సైతం ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరోనా కాలంలో అన్ని సినిమాలు షూటింగ్ లో ఆలస్యం అవుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి సినిమాలో ఆలస్యంపై రామ్ గోపాల్ వర్మ చురకలంటిస్తూ ట్వీట్ పెట్టాడు. హే రాజమౌళి, ప్రపంచమంతా ఆన్లైన్ కి మారిపోయింది, అదే ప్రస్తుత సినిమాలన్నిటికీ కొత్త మార్కెట్. ప్రస్తుతం ఇప్పుడంతా సరికొత్తగా ఆలోచించడం కావాలి. మేమంతా ఆర్ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ని డబ్బిచ్చి చూసే సమయం కోసం వేచి చూస్తున్నాం అంటూ రామ్ గోపాల్ వర్మ ఒక ట్వీట్ పెట్టగా అది సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది. అయితే రామ్ గోపాల్ వర్మ కమెంట్లపై రాజమౌళి ఎలా స్పందిస్తారు, అసలు స్పందిస్తారో లేదో అన్నది ఇప్పటికీ హాట్ టాపిక్ గా మారింది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.